సీఎం కేసీఆర్ చేసిన క్లౌడ్ బర్స్ కామెంట్సే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఖచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ దీని వెనుక విదేశీ శక్తుల హస్తం ఉండొచ్చేమోనన్న అనుమానమే ఆయన వ్యక్తం చేశారు నిజంగా ఇది సాధ్యమయ్యే పనేనా అన్నదే ఇప్పుడు సర్వత్రా సాగుతున్న చర్చ ముఖ్యమంత్రి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నదే చూస్తాం అట్లా క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక కొత్త పద్ధతి ఏదో వచ్చింది దీని మీద ఏదో కొన్ని కుట్రలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు ఎంతవరకు కరెక్ట్ తెలియదు ఇతర దేశాల వాళ్ళు కావాల్సుకొని మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యల్లో గోదావరి పరివాహక ప్రాంతాన్ని శత్రువులు టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది అన్నది ఆయన మాటల సారాంశం నిజానికి ఈ ప్రాంతంలో అనూహ్యంగా జూలై మాసంలోనే ఇంతటి వానలు కురవడం వాతావరణ నిపుణుల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఇంకా వర్షాకాలం ప్రారంభంలోనే ఇంత వర్షాలా అని ఆశ్చర్యపోతున్న పరిస్థితి అందుకే ముఖ్యమంత్రి ఈ అనుమానాన్ని వ్యక్తం చేశారా అసలింతకీ ఈ క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి చదరపు మీటర్ నుంచి పది కిలోమీటర్ల పరిధిలో ఒక గంటలో పది సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు ఇది భౌగోళిక వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు క్లౌడ్ బరస్టు జరిగే అవకాశం కూడా ఉంది జూలై ఆగస్టు మధ్యలో ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఉత్తర భారతదేశంలోని కొండ ప్రాంతాల్లో అధికంగా దక్షిణాదిలో అరుదుగా ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంది రాడార్లు సైతం ఈ క్లౌడ్ బరస్టు ఎప్పుడు ఎక్కడ జరుగుతుందనేది గుర్తించడం అంత ఈజీ కాదు కొండలపై ఏర్పడిన మేఘాలు అధిక తేమను కలిగి ఉండటం వల్ల ఈ విస్ఫోటన ఘటనలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది నిపుణులు చెబుతున్నమాట అయితే ఇది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం సాధ్యం కాకపోవచ్చు అన్నది వారి అంచనా అయితే కృత్రిమ సూర్యుడినే తయారు చేస్తున్న చైనా ఇలాంటి కుట్రల్ని చేయదు అనుకోవడానికి వీలులేదని వారు చెబుతున్నారు నిపుణులు అంచనాలు వారి విశ్లేషణలు ఎలా ఉన్నా కేసీఆర్ చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి నిజంగా అలాంటి విదేశీ కుట్రలు ఉంటే వాటిని ఛేదించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి మరోవైపు కేసీఆర్ చేసిన వ్యాఖ్యల మీద రాజకీయంగా దుమారం కూడా రేగుతోంది సమస్యని ముఖ్యమంత్రి పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నాయి మొత్తం మీద గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటనతో పాటు ఆయన చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు కాక పుట్టిస్తున్నాయి